హాయ్ హలో, వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్. బొప్పాయి, బొప్పాయి పండ్లను, బొప్పాయి పండు గింజల్ని నానబెట్టి పరగడుపున తింటే ఈ సమస్యల్ని దూరం చేయవచ్చు. బొప్పాయి పండ్లు చాలా రుచిగా ఉంటాయి. అయితే దీన్ని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కేవలం ఈ పండు మాత్రమే కాదు, ఈ పండు విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ మనం ఈ పండు తింటే ఆ విత్తనాలను పడేస్తాం. కానీ ఈ విత్తనాలను తీసుకుంటే కూడా చాలా సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. బొప్పాయి గింజల్ని నానబెట్టి ఉదయాన్నే పరుగడుపున తాగాలి. వీటిని తాగడం వల్ల బాడీ బ్లడ్ ని క్లీన్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అంతేకాదు బరువు కూడా తగ్గుతారు. బొప్పాయి పళ్ళు గింజల్ని నానబెట్టి ఆ నీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మనకి ఫైబర్ అందుతుంది, ప్రేగు కదలికలు మెరుగుపడతాయి, దీంతో మలబద్ధకం దూరం అవుతుంది. బొప్పాయి పండ్ల గింజల్ని తింటే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. బొప్పాయి గింజల్లోని కొన్ని పదార్థాలు మన బాడీలోని టాక్సిన్ ని బయటికి పంపుతాయి, దీంతో మన బాడీ క్లీన్ అవుతుంది, కాలేయ పనితీరు మెరుగవుతుంది. నానబెట్టిన బొప్పాయి గింజల్ని నీటిని తాగితే బాడీ కాలేయ సమస్యలు తగ్గుతాయి. పరగడుపునే ఈ నీటిని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. బొప్పాయి గింజల్లో యాంటీ యాక్సిడెంట్స్, విటమిన్ సి, ఇమ్యూనిటీని బలంగా చేసే ఇన్ఫెక్షన్స్ దూరం అవుతాయి. బొప్పాయి గింజలు తీసుకుంటే ఉబ్బకాయ సమస్య నుండి దూరంగా ఉండవచ్చు. ఈ బొప్పాయి గింజల్ని తీసుకుంటే ఈ నీటిని పరగడుపున తాగితే నడుము ప్రాంతంలోని కొవ్వు కరిగి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. దీని వల్ల జంక్ ఫుడ్ తినకుండా ఉంటారు. దీని వల్ల జీర్ణశక్తి, జీవక్రియకి చాలా మంచిది. మొత్తం బరువుని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. బొప్పాయి గింజల్ని నానబెట్టి తింటే మన రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఇది గుండె జబ్బులకి చాలా మంచిది. హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చిన్న వయసులోని గుండె సమస్యలు రాకుండా ఉండేందుకు వీటిని తీసుకుంటే చాలా మంచిది. ముందుగా పండిన బొప్పాయి పండును తీసుకొని బయటికి తీసి నీటితో బాగా కడగాలి. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. పరగడుపున ఉదయాన్నే తాగాలి. కావాలంటే కొద్దిగా తేనెతో కలిపి తీసుకోవచ్చు.